అస్సలాం అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. పండగ రోజు ఉపవాసం ఉండొచ్చా? దీని గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం తెలియజేశారు, మరియు ఖురాన్ హదీసుల్లో కూడా దీని గురించి చెప్పడం జరిగింది. లెక్కించిన కొన్ని రోజులు మాత్రమే ఉపవాసాలు ఉండాలి అని, అల్లా యొక్క లెక్క ఎలా ఉందో ఆ లెక్క ప్రకారమే మనం అల్లాని ఆరాధించాలి, అలా మనం జీవించాలని చెప్పడం జరిగింది. ఏ సమయంలో ఏ నమాజ్ చేయాలో ఆ సమయంలో ఆ నమాజే చేయాలి. అలానే ఏ ఏ రోజు ఏ ఏ ఉపవాసాలు ఉన్నాయో ఆయా రోజు ఆయా ఉపవాసాల లెక్కనే ఉంటుంది. అలానే ఎప్పుడు ఏది ఎలా చేయాలి, ఎలా చేయకూడదు అనేది కూడా అల్లా సుబ్హానహు తాలా ప్రవక్త గారి ద్వారా, ఖురాన్ ద్వారా, హదీసుల ద్వారా మనకు తెలియజేశారు. రెండు రకాతుల బదులు మూడు, మూడు రకాతుల బదులు నాలుగు, నాలుగు రకాతుల బదులు ఒకటి చేయటం కుదరదు. మళ్ళీ ప్రయాణంలో ఉన్నప్పుడు రూల్స్ అది వేరే. అలానే ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు ఏమని, అబూ సయ్యద్ రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈదుల్ ఫిత్ర్, ఈదుల్ అదా అంటే రంజాన్ పండుగ మరియు బక్రీద్ పండుగ రోజు ఉపవాసం ఉండకూడదు అని వారించారు అని అబూ సయ్యద్ రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క హదీస్ బుఖారీ హదీస్ గ్రంథం నుంచి, ముస్లిం హదీస్ గ్రంథం నుంచి, మరియు మిస్కాతుల మసాబిహ్లోని 248వ హదీస్ నుంచి ఈ యొక్క హదీస్ తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా అబూ సయ్యద్ ఖుద్రీ రజల్లా గారు ఇంకో విషయం తెలియజేస్తున్నారు. మొహమ్మద్ సల్లల్లాహు గారు చెప్పారని, ఈ రెండు దినాలలో ఉపవాసం పాటించడం ధర్మసమ్మతం కాదు. అంటే ఈదుల్ ఫిత్ర్, ఈదుల్ అదా ఈ రెండు రోజులు కూడా ఉపవాసం పాటించడం ధర్మసమ్మతం కాదు అని చెప్పడం జరిగింది. ఇంకా పండుగ నమాజు తర్వాత తేదీ నుండి వీటిని ప్రారంభించాలి. పండుగ నమాజు అయిపోయిన తర్వాత రోజు నుంచి దాని తర్వాత వీటిని వరుసగా పాటించాలనుకుంటే కూడా పాటించుకోవచ్చు. ఇంతకుముందు 6 రోజులు అని చెప్పుకున్నాం కదా మనం. పండుగ తర్వాత రంజాన్ నెలలో 30 రోజులు, రంజాన్ తర్వాత నెలలో షవ్వాల్ నెలలో 6 రోజులు ఉపవాసాలు ఉన్నాయి కదా. ఇవి పండుగ తర్వాత రోజు నుంచి ఈ యొక్క 6 రోజులు కూడా ఉపవాసం పాటించుకోవచ్చు అని చెప్పడం జరుగుతూ ఉంది. ఇవి వరుసగా అయినా పాటించుకోవచ్చు, లేదా మధ్యలో గ్యాప్ వచ్చినా కూడా పర్వాలేదు అదే నెలలో. ఇకపోతే ఈ పండుగ రోజుల్లో మరి జిల్హెజ్జా 13వ తేదీ వరకు కూడా ఉపవాసం ఉండకూడదని కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా హదీసుల ద్వారా తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి నేను ఆ సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను, అల్లా మా ద్వారా జరిగిన తప్పులకే మిమ్మల్ని క్షమాపణ వేడుకుంటూ ఉన్నాము. ఉపవాసాల యొక్క శుభాలను మాకు ప్రసాదించండి వల్ల, మా యొక్క ప్రార్థనలు స్వీకరించండి వల్ల, మా యొక్క నమాజులు స్వీకరించండి వల్ల, మా యొక్క నమాజుల్లో, ఉపవాసాల్లో, మా యొక్క జీవితంలో మా ద్వారా జరిగిన అన్ని రకాల తప్పులకే మిమ్మల్ని క్షమాపణ వేడుకుంటూ ఉన్నాం వల్ల, మీ యొక్క రెహ్మత్తోటి కరుణతోటి మమ్మల్ని రక్షించండి వల్ల, ఇహలోకంలో, సమాధివృత్తుల్లో, పరలోకంలో మాకు సహాయం చేయండి వల్ల, మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన శాంతిసేవకలు కురిపించండి వల్ల, అల్లా మా యొక్క పాపాలను క్షమించండి వల్ల, మాకు స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించండి వల్ల. ఆమీన్.